మీరు సోంబేర్లు అబ్బా, మీకు పోరాట పటం లేదు అంటూ వెన్నకుల క్షత్రులపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నుంచి ఏచేడు మండలం కోబాక వరకు నారా లోకేష్ పాదయాత్ర చేశారు. మార్గ మధ్యంలో బండారుపల్లి సమీపంలో వన్యకుల క్షత్రియుల సంఘం నేతలతో లోకేష్ ముఖాముఖిగా నిర్వహించారు. లోకేష్ మాట్లాడుతూ, మీరు సోంబేర్లు అబ్బా, మీకు పోరాట పట్టం లేదు, గట్టిగా నిలదీసి సాధించుకునే మనస్తత్వం లేదు, మేము అధికారంలోకి వస్తే మీకు సామాజికంగా రాజకీయంగా ప్రాధాన్యత కల్పించే బాధ్యతను తీసుకుంటాం అని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులను నిర్మూలిస్తామని, 50 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని లోకేష్ చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్తో సహా అన్ని పథకాలను వైఎస్ జగన్ ప్రభుత్వం కోతలు విధిస్తుందని ఆరోపించారు. వైఎస్ఆర్ హయాంలో సైతం ఏనాడు ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులు పెండింగ్లో లేవని అన్నారు. అంతకుముందు శ్రీకాళహస్తిలో ముస్లిం మైనార్టీ నాయకులతో లోకేష్ సమావేశమయ్యారు. సమావేశంలో టీడీపీ నేతలు బొజ్జల సుధీర్ రెడ్డి, రెడ్డివారి గురువారెడ్డి, సత్రవాడ మునిరామయ్య పాల్గొన్నారు.